కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధించము అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ చెప్పారు. మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి హింసించడానికి విజయం కాదు ఇది. కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. మరి అలాగే జరుగుతోందా? బుల్డోజర్ పాలిటిక్స్, కక్షపూర్త పాలిటిక్స్ లాగే ఏపీలో ఇప్పుడు రెడ్ బుక్ పాలిటిక్స్ కూడా జోరుగా నడుస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు తన టార్గెట్ చేస్తున్న వ్యక్తుల పేర్లను చెప్తూ రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, మీ పని పడతాను అనేలాగా అప్పట్లోనే ఛాలెంజ్ చేశారు. నేను ఎవరిని వదిలిపెట్టాను? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని ఇబ్బంది పెట్టారు, రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా, జైలు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కూటమి గెలిచిన తర్వాత విజయవాడ విశాఖల్లో రెడ్ బుక్ ఫ్లెక్సీలు ఇలా వెలిసాయి. సో ఇది ఏపీలో రెడ్ బుక్ పాలిటిక్స్ మొదలయ్యాయి అని చెప్పి చెప్పడానికి ఒక సంకేతము అనేలాగా ఆ ఫ్లెక్సీ అప్పుడు చాలా మందికి కనిపించింది. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వారం రోజుల్లోనే సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయిన వీడియోకి సంబంధించిన ఒక ఫోటో ఇది. ఇది దీన్ని ఒకసారి చూడండి. ఈ వీడియో నేను ఇక్కడ ప్లే చేయడం లేదు, అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి వైలేషన్ కాబట్టి ఆ వీడియో చూపించలేను. బట్ నారా లోకేష్ ఫోటో ముందు ఒక వ్యక్తి ఏడుస్తూ మోకాళ్ళ మీద నిల్చొని, నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులందరూ కూడా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ, భువనేశ్వరి గారిని కానీ ఏదైనా అనుంటే క్షమించమని కోరుతున్నాను అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటే, వెళ్ళి లోకేష్ గారి కాళ్ళు పట్టుకో అని చెప్పి పక్కనున్న వ్యక్తులు అతన్ని దబాయిస్తూ బెదిరిస్తూ మాట్లాడుతున్న వీడియో, 33 సెకండ్ల వీడియో క్లిప్ ఇది. చాలామంది చూస్తుంటారు పాలిటిక్స్ని, అబ్జర్వ్ చేసేవాళ్ళు. సో అట్లా ఏడుస్తున్న వ్యక్తి పేరు పాలేటి రాజేష్ కుమార్. ఈ వ్యక్తిది మంత్రి నారా లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరి దగ్గరుండే పెదవడ్లపూడి గ్రామం. ఈ రాజ్కుమార్ భార్య పాలేటి కృష్ణవేణి వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకురాలు అని చెప్పి చెప్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్ని ప్రచారం చేసినందుకు గాను జూన్ 9వ తేదీ రాత్రి టీడీపీ కార్యకర్తలు నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పి అతను, ఆ రాజేష్ అనే వ్యక్తి, చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అతను రాసిచ్చిన సమాచారం ఇది. సో ఇలాంటి సీన్లు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన మర్నాటి నుంచి అనేక చోట్ల జరిగాయి. కొన్ని చోట్ల ఇళ్ల మీద దాడులు చేశారు, కొన్ని చోట్ల కార్ల మీద దాడులు చేశారు, కొన్ని చోట్ల ఉరికించి కొట్టారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ విగ్రహాలని కూల్చేస్తే, బాపట్ల జిల్లా అద్దేపల్లిలో వైఎస్ విగ్రహం మీద పెట్రోల్ పోసిని ఇట్పంటించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి మారిస్తే, టీడీపీ ఎన్నికల్లో గెలవగానే కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ అనే అక్షరాల మీద దాడి చేసి తొలగించారు. టీడీపీ కార్యకర్తలు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణము గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చేసిన దాడులే కారణము. అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు, లేకపోతే ప్రతిదాడులు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవి కాదు అనే వర్షను టీడీపీ వైపు నుంచి సహజంగానే వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే గతంలో ఏం దాడులు జరగలేదా, మొత్తం దేవుడు పాలనే జరిగిందా అంటే అట్లా ఏం లేదు. తీవ్రమైన దాడులు జరిగాయి అప్పుడు కూడా. అంతెందుకు, నిరుపేదలకు 2 రూపాయలకి భోజనం పెట్టే మంగళగిరిలో అన్నా క్యాంటీన్ని నేలమట్టం చేసేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ హయాంలో నిరుపేదల కోసం నిర్మించిన టిట్కో ఇళ్లను కూల్చేశారు. అలాగే పోలింగ్ రోజు మాచర్లలో అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వచ్చి ఈవీఎంని ధ్వంసం చేసి ఎంత అరాచకం సృష్టించారో ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. ఇప్పటికి కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏమి ఆవేదనో పశ్చాత్తాపమో ఏం వ్యక్తం చేయట్లేదు. పైగా ఆ ఇన్సిడెంట్ని సమర్థిస్తూ ఎందుకు పిన్నెల్లి అట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పి రీసెంట్ ప్రెస్ మీట్లో పిన్నెల్లిని సమర్థిస్తూ కూడా మాట్లాడారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? సో
నాయకుడే సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఇంకా ఎన్ని చేసునుంటారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని మాత్రమే కాదు, ఎవరైనా సరే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అట్లాంటి హింసాత్మక ఘటనల్ని జరిగినప్పుడు, అట్లాంటి చర్యలకి ఎవరైనా వాళ్ళ నాయకులు దిగినప్పుడు ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఖండించాలి. బట్ జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా సమర్థించుకుని వచ్చారు. మాచర్ల, పల్నాడు ప్రాంతాల్లో దాడుల ఘటనలు పోలింగ్ తర్వాత, ఎన్నికల రిజల్ట్ తర్వాత చాలా ఎక్కువగా జరిగాయి. మాచర్ల, గురజాల ప్రాంతం నుంచి చాలామంది వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రాణభయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి బీబీసీ ఒక కథనంలో రాసింది. పిన్నెల్లి గ్రామంలో పర్యటించిన బీబీసీ ప్రతినిధి, ఆ ఒక్క గ్రామం నుంచి 1000 మంది వెళ్ళిపోయారు, 150 ఇళ్లకు పైగా తాళాలు వేసున్నాయి అని చెప్పి రాశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో బుల్డోజర్లకు చాలా ఎక్కువగానే పనిచెప్పారు. టీడీపీ నాయకుల ఇల్లు, కార్యాలయాలు ఎన్నో కూల్చేశారు. అప్పట్లోనే టీడీపీ నేత, ప్రస్తుత స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడి ఇంటి మీదకి జేసీబీలు వెళ్ళడం అనేది సంచలనం సృష్టించింది. కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఇంటి కూల్చివేత ఆగింది, కానీ ప్రహరీ గోడ మాత్రము అప్పుడు కూల్చేశారు. ఈ మధ్య అదే అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ అవడానికి ఒకటి రెండు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని చచ్చేలాగా కొట్టాలి అని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో, చాలా అనుచితంగా మాట్లాడారు. కానీ స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి స్పీకర్ అవడానికి కొద్ది రోజుల ముందు అట్లా మాట్లాడడము ఎట్లా యాక్సెప్టబుల్? అట్లా స్పీకర్ మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకి, అది జగన్మోహన్ రెడ్డితో సహా అసెంబ్లీలో, వాళ్ళకి ఏమాత్రం వాయిస్ లభిస్తుంది అలాంటి స్పీకర్ ఆధ్వర్యంలో అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. సో ఆ విషయాన్ని అయ్యన్న పాత్రుడు చెప్పకనే చెప్పేశారు, నేనున్నాను, నా ఇల్లు మీరు అప్పుడు కూల్చారు కదా, ఇప్పుడు నేను మీ వాయిస్ చూసుకుంటాను అనేలాగా ఆయన కామెంట్స్ అనేవి వైరల్ అయ్యాయి. సో అంటే నేను ఇక్కడ టీడీపీ చేసిన దాన్ని తప్పుబడుతున్నాను, వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో కూడా చెప్తున్నాను, ఫైనల్గా ఏం చెయ్యాలో కూడా చెప్తాను. వైఎస్ఆర్సీపీ కూడా అంతకుముందు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి రాగానే తీవ్ర స్థాయిలో వేధించింది. ఫర్నిచర్ దొంగ అని చెప్పి ముద్రేసింది. స్పీకర్ స్థానాన్ని రాజకీయం కోసం పూర్తి స్థాయిలో అప్పుడు వాడుకున్నారు. ఇది యాక్సెప్టబుల్ కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు జరిగిన ప్రతి దాడి వెనుక కూడా గతం తాలూకు ఒక కారణం ఉండొచ్చు, కానీ ఆ దాడులు ఎక్కడి దాకా అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి కదా. అప్పుడు వాళ్ళు దాడి చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తారు, ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి రేపొద్దున మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు. ఇదేమీ బంతాట కాదు కదా ప్రజాస్వామ్యం అంటే. సో దీన్ని వ్యక్తులు, పార్టీల పరంగా కాకుండా చర్యల పరంగా మాత్రమే చూడాలి. ఎవరు ఏ చర్య చేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమైతే, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైతే దాన్ని ఆ లీడర్స్ ఖండించేలాగా ఉండాలి. బట్ అది ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. చివరికి మీడియా విషయంలో కూడా అదే కక్ష సాధింపు ధోరణి మనకు కనిపిస్తుంది. చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఏబిఎన్, టీవీ 5 లాంటి న్యూస్ ఛానల్స్, కేబుల్స్ నెట్వర్క్ని నిలిపేస్తే, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి, TV9, NTV ప్రసారాలను ఆపేసింది అని చెప్పి చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంలాగా నిలవాల్సిన మీడియా పార్టీలకు కొమ్ముగాయడం వల్ల వచ్చిన దురవస్థది. ఏదో ఒక రాజకీయ పార్టీకి బాకా ఊదడం వల్ల ఆ రాజకీయాల్లో మీడియా భాగమైపోతోంది. చివరికి మీడియా ద్వారా ప్రజలకు అందాల్సిన విలువైన సమాచారం ఇలాంటి కక్ష సాధింపు ధోరణుల వల్ల అందకుండా పోయే ప్రమాదం ఉంది.